ఎందుకంటే గొంతులో దిగాల్సిన కల్తీ ఆయన చేతికి తగిలింది కాబట్టి అంత గొప్ప ప్రాణాపాయం నుంచి దేవుని దయ వల్ల వారు ప్రజలందరి ఆశీస్సుల వల్ల ప్రేమల వల్ల ప్రార్థనల వల్ల జగన్ తప్పించుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఈరోజు మరి జగన్ మరలా తిరిగి పాదయాత్రకు వెళ్తూ ఉన్నాడు. ఇవాళ గతంలో కూడా నేను ఒకసారి చెప్పాను, నేను అందరికీ కూడా అంటే 7 సంవత్సరాల కిందట ప్లీనరీ మీటింగ్లో మొదటి వైఎస్ఆర్సీపీ ప్లీనరీ మీటింగ్ మొదటి మీటింగ్, ఆ రోజు మీటింగ్లో చెప్పాను నా కొడుకును మీ చేతులు కప్ప చెప్తానని చెప్పి ఆ రోజు ప్రజలందరికీ మధ్యలో నేను చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఈ 7 సంవత్సరాల్లో కూడా జైల్లో ఉన్న 16 నెలలు తప్పితే మా కుటుంబంతో కూడా ఎప్పుడు ఉండలేదు తను, ఎప్పుడు మీ అందరి మధ్యనే మీతోనే ఆయన ఉండడం జరిగింది. వాళ్ళ నాయన మరి వాళ్ళ నాయన కోసం చనిపోయిన వాళ్ళని పరమార్శకు వచ్చినప్పుడు మీరు ఆదరించి హక్కును చేర్చుకొని ఆ బిడ్డకు ఓదార్పిచ్చారు, ఓదార్పు చెప్పడానికి వచ్చిన బిడ్డను. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సమస్యలోనూ రాష్ట్రానికి కావాల్సిన సమస్యల్లో అయితేనేమి, సమాఖ్యాంధ్ర ఉద్యమంలో అయితేనేమి, మరి స్పెషల్ స్టేటస్ విషయంలో అయితేనేమి, ప్రతి సమస్యల్లో కూడా ఆయన పోరాటం చేస్తూ ధర్నాలు చేస్తూ దీక్షలు చేస్తూ తన కడుపు మార్చుకుని ఇంతవరకు కూడా ఉండడం జరిగింది. ఈ పాదయాత్రలో కూడా మరి ఇడుపులపాయ నుంచి ఈరోజు వరకు 11 జిల్లాలు దగ్గర 3,200 కిలోమీటర్లు తన ప్రయాణం చేశాడంటే కేవలం మీరు చూపించిన ఆదరణ, మీరు చూపించిన ప్రేమ, ఆ మీరు పెట్టని కోటగా ఉండి ఆ బిడ్డను మీరు జనసంద్రమై కాపాడుకున్నారు, రక్షించుకున్నారని కూడా నేను చెప్తున్నాను.